ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనేను మీరు కూడిరండి అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను యాకోబు కుమారులారా కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇజ్రాయలు మాట వినుడి రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే నీలవలే వలై చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచము మీదకెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచము మీదకెక్కెను షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు వారు కోపము వచ్చి మనుషులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాల నరములను తెగగొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇజ్రాయేలులో వారిని చెదరగొట్టెదను యూదా నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు యూధ కుదమసింహము నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తినివచ్చితివి సింహమువలను గర్జించు ఆడు సింహమువలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు శిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులయ్యుందురు ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును అతని కన్నులు ద్రాక్ష రసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును జబూలును రేవును నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోను వరకు నుండును ఇషాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన ఘాతబము అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయిటకు భుజము వంచుకొని వెట్టి దాసుడగును దాను ఇజ్రాయెల్ గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును దాను త్రోవల సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమెలు కరుచును అందువలన ఎక్కువ పడును యహోవా ని రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును ఆషేరు శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును నఫ్తాలి విడవబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును యోసేపు ఫలించెడు కొమ్మ ఊట యుద్ధ ఫలించెడు కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును విలుకాన్ అతన్ని వేధించిరి వారు బాణములను వేసి అతన్ని హింసించిరి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును ఇజ్రాయేలు నాకు బండయు మేపడివాడును ఆయనే నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదనూ ఉండును బెన్యామీను చీల్చినట్టి తోడేలు అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొను ఇవి అన్నీ ఇజ్రాయేలు పన్నెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించచ్చు వారితో చెప్పినది ఇదే ఎవరు దీవెన చొప్పున వారిని దీవించెను తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించు చూ ఇట్లనెను నేను నా స్వజనుల యుద్ధకు చేర్చబడుచున్నాను హిత్యుడైన ఎఫ్రోను భూమి ఎందున్న గుహలో నా తండ్రుల యొద్ నన్ను పాతిపెట్టుడి ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది అబ్రహాము దానిని ఆ పొలమును హిత్డగు ఎఫ్రోన్ యొద్ శ్మశాన భూమి కొరకు శ్వాస్తముగా కొనెను అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన షారాను పాతిపెట్టెరి అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిప్కాను పాతిపెట్టెరి అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తని ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ కొనబడినదనెను యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను